Hi friends, namaste. Welcome back to my channel, Sunitha Syamala recipes. Iroju mana recipe. పప్పు నానబెట్టుకుంట అప్పటికప్పుడు మనము అన్నంతో ప్రిపేర్ చేసుకున్న దోశలను చూద్దాం. మనకు ముందుగానే తెలుస్తుంది కదా పిండి ఏమి లేనప్పుడు ఇన్స్టెంట్గా దోశలు ఎలా వేసుకోవాలో చూద్దాము. అది కూడా రైస్తో. నేను దానికోసం ఒక కప్పు రైస్ తీసుకున్నాను. ముందు రోజు నైట్ నేను ఒక గ్లాసు రైస్ని నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. ఇవి రేషన్ బియ్యమే అండి. ఇవి మార్నింగ్కి ఇలా నానున్నాయన్నమాట. వీటిని మనం మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు మనకి ఇంట్లో పిండి లేదు, ఏది ఏ టిఫిన్ లేదు అనుకున్నప్పుడు మనము అన్నం ఉంటే ఇలా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. మనకు ఆ డేకి మనకు టిఫిన్ అయిపోతుంది అన్నమాట. చాలా మామూలు దోశల కన్నా ఈ దోశలు చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉంటాయి. రోజు రెండు తినేవాళ్ళు ఈ దోశలని నాలుగు తింటారు, అంత టేస్టీగా ఉంటున్నాయి. ఇలా బియ్యాన్ని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా జారుగా ఉంటే సరిపోతుంది. మామూలు దోశ పిండిని ఎలా ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ అదే బ్యాటర్లో దీన్ని కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఇదే మిక్సీ జార్లో మనము రైస్ని కూడా వేసుకుని దాన్ని కూడా మిక్సీకి పట్టేసుకోవాలి దోశ పిండిలాగా. ఇందులోనే రైస్ యాడ్ చేసుకొని దీన్ని కూడా సేమ్ అదే బ్యాటర్లాగా మనము మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుందాం. మొత్తము ఈ పిండి మొత్తం ఇలా మనకు దోశ బ్యాటర్ వస్తే ఎలా వస్తుందో సేమ్ అలా ఉంటే సరిపోతుంది. చిక్కగా అవసరం లేదు, పలచగా అవసరం లేదు. ఇందులో మనము తగినంత సాల్ట్ని యాడ్ చేసుకుందాము. మీ దగ్గర ఉంటే ఇనో ప్యాకెట్ వేసుకోండి, లేదంటే వంట సోడాని వేసుకోండి. నేనైతే హాఫ్ స్పూన్ వంట సోడాని వేసుకున్నాను. ఇందులో ఇనో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మంచిగా జారుగా ఉంటే సరిపోతుంది. మన దీన్ని అప్పటికప్పుడు వేసేసుకొని తినచ్చు, లేదంటే మనకు టైం ఉందంటే హాఫ్ అన్ అవర్ నానపెట్టుకున్నాను వేసుకోవచ్చు. కొంచెం మనం పుల్లగా తింటే ఇందులో పుల్లటి పెరుగును కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా దోశ ప్యాన్ పెట్టుకొని మనకు ఆయిల్ కూడా ఏం అవసరం ఉండదు. ఇలా దోశ వేసుకొని మూత పెట్టుకొని దీన్ని వన్ సైడ్ కాల్చుకున్నాక రెండో సైడ్ టర్న్ చేసుకోవాలి. చాలా సాఫ్ట్గా ఉంటుంది ఈ దోశ. ఇలా రెండు సైడ్లు కాల్చుకుంటే సరిపోతుంది. మొత్తం ఈ పిండిని మొత్తం ఇలాగే మనం దోశలను వేసేసుకోవాలి. మనకు ఆ రోజు టిఫిన్ వెళ్ళిపోతుంది అన్నమాట. దీన్ని మనము ఏ చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. పలచగా కూడా వేసుకోవచ్చు, మందంగా వేసుకోవచ్చు, మన ఇష్టం అది. నేనైతే కొంచెం మందంగానే వేశాను. నాకు ఆ పిండికి మొత్తం ఇన్ని దోశలు వచ్చాయన్నమాట. దీన్ని నేను పల్లీ చట్నీతో సర్వ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఏ చట్నీ ఉంటే దాంతో సర్వ్ చేసుకోండి. ఇంతేనండి ఈ ఇన్స్టెంట్ రైస్ దోశని ప్రిపేర్ చేసుకోవడము. మనకి ఏ పప్పులు అవసరం లేకుండా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.